السلام علیکم ناظرین، ایف ایس آئی ٹی نیوز میں آپ کا استقبال ہے، میں محمد فاروق، پڑھتے ہیں آج کی تازہ خبر۔ آر ایم کمپیوٹر سینٹر نستاذ شیخ عبداللہ کمپلیکس لکشمی نگر کالونی محبوب نگر انٹروڈیوسنگ بیسک کورسز آن کمپیوٹر اسکل فار آل ایج گروپس انکلوڈ بیسک کمپیوٹر نالج، ایم ایس ورڈ، ایم ایس پاور پوائنٹ، نوٹ پیڈ، انگلش اینڈ اردو ٹائپنگ اینڈ ڈی ٹی پی انٹرنیٹ سینٹر۔ سیکنڈ بیچ ایڈمیشن اسٹارٹڈ فرام 11th June 2024۔ فار انفارمیشن کانٹیکٹ 9440248412 اور 7989917044۔ ایڈمیشنز آر اوپن۔ فلسطین پر اسرائیل کی جاری حد کے خلاف حیدرآباد کے اندرا پارک میں احتجاجی دھرنا، اقلیتی مالیاتی کارپوریشن چیئرمین عبید اللہ کوتوال کی شرکت و خطاب۔ انڈیا پیس اینڈ سالیڈیٹری آرگنائزیشن کی جانب سے اندرا پارک حیدرآباد میں فلسطین پر اسرائیل کی جاری حد کے خلاف احتجاجی پروگرام منعقد کیا گیا، جس میں اقلیتی مالیاتی کارپوریشن چیئرمین و اے آئی پی ایس او جنرل سیکرٹری عبید اللہ کوتوال نے شرکت کی۔ اس موقع پر خطاب کرتے ہوئے انہوں نے فلسطین پر اسرائیل کی جاری حد کی سخت مذمت کی اور کہا کہ اسرائیل فلسطین پر ظلم کر رہا ہے، یہاں تک کہ چھوٹے بچوں، دواخانوں، اسکول و کالجوں پر بھی بمباری کی۔ اسرائیل کے حملوں میں لاکھوں فلسطین جاں بحق ہو گئے، جس پر انہوں نے افسوس کا ظاہر کیا اور کہا کہ جنگ سے امن و امان بہتر ہے، جنگ سے صرف اور صرف نقصان ہوتا ہے۔ انہوں نے اے آئی پی ایس او کی جانب سے امن کی فروغ کے لیے کیے جا رہے پروگراموں کی ستائش کی۔ انہوں نے بی جے پی حکومت کو بھی کڑی تنقید کا نشانہ بنایا۔ اس موقع پر کوٹھا گوڈیم چمبا شیوا راؤ، ایم ایل سی پروفیسر کوڈن ڈارام، سابق ایم ایل سی یادوا ریڈی، اے آئی پی ایس او تلنگانہ سیکرٹری کے وینکٹیشورلو، تلنگانہ اے آئی پی ایس او پریسیڈنٹ اراکین و دیگر بھی موجود تھے۔ దాంట్లో నిబద్ధతో నిజాయితీతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శాంతి సంఘము ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఉది రుగుమతకు వ్యతిరేకంగా, యుద్ధాలకు వ్యతిరేకంగా, ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమం తీసుకొని శాంతి కార్యక్రమం ఏకం చేసి ఆ శాంతి రంగాన్ని మంచి దారి నడిపిస్తున్న ఈ శాంతి సంఘానికి అభినందనలు తెలుపుతున్నాం. ప్రధానంగా వారం రోజుల నుంచి పాలిస్తీనాపై ఇజ్రాయెల్ చేసిన దాడి యావత్ సమాజం, యావత్ ప్రపంచం కూడా ఖండిస్తుంటే, యుద్ధానికి వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా, చివరగా యుఎన్ఓ తీర్మానం చేసినా కూడా పట్టించుకోకుండా సామ్రాజ్యవాద దుహంకారంతో తయారు చేసే దాడిని యుక్త కంఠంతో సమాజం మొత్తంలో ఖండించింది. ఏనప్పటికీ కూడా శాంతి సంఘం పరిమితి తక్కువ ఉన్న లక్ష్యం చాలా గొప్పది. ఈరోజు ఆల్ ఇండియా పీస్ ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా లెవెల్లో ప్రపంచ స్థాయిలో వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ చేసిన కృషి, దాన్ని యుఎన్ఓలో చేర్పించి తప్పక యుద్ధాన్ని ఆపించే కార్యక్రమం కూడా మొదలుపెట్టింది. ఈ ఒక్క యుద్ధమే కాదు, ఏ దేశమైనా ఎవరైనా సరే యుద్ధాలు జరగవద్దు, మానవుడి కథం కావద్దు, సమాజం చిన్నపిల్లం కావద్దు అనే ఒక విజ్ఞానంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఇజ్రాయెల్ కేవలము ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని, ఆ నమాలని, ఆ సంపదను దోచుకొని పాలిస్తానును ఓ దేశంగా ప్రకటించకుండా, ఆ పాలకులు పాలకు ఇవ్వకుండా మెల్లమెల్లగా ఆక్రమిస్తూ ఎవరిగా చెప్పినట్టు అంటే అగ్గిపెట్టలా ఉన్న పాలిస్తున్న దేశము ఇది అగ్గి పిల్లలాగా అని చెప్పింది వాస్తవం. ఓ దిక్కు చిన్న పిల్లలు చివరకు దవఖాన మీద బాంబింగ్ చేస్తే దవఖానలో ఉన్న రోగులతో చనిపోయినట్టు, స్కూళ్ళ మీద, కాలేజీల మీద, హాస్పిటల్స్ మీద, ఈరోజు కాలనీస్ మీద బాంబింగ్ చేసి దాదాపు వాళ్ళ లెక్క ప్రకారం 34,000 కానీ లక్ష దాటిదని చెప్పి ఈరోజు పత్రికలు చెప్తున్నాయి. ఇటువంటి తరుణంలో మనకు బాధ్యత ఉంది. ఏ ఉద్యమమైనా, ఏ కార్యక్రమమైనా, ఏ నిర్ణయమైనా 10 మంది కొరకు కోరుకొని 10 మంది అని నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్దాం, ఈ సమాజాన్ని జోడిద్దాం, ఆ సమాజాన్ని ఏకదాటి చేసి తప్పకుండా ఇంతకుముందు కోరినా అని చెప్పినట్లు ఒక మంచి సెమినార్ చేద్దాం. సెమినార్ తర్వాత ఒక పెద్ద సంఖ్యలో మన శాంతి కార్యములు జమ చేసి ప్రభుత్వాలను ముట్టడేసే కార్యక్రమాలు చేస్తే తప్పకుండా ఈ వాదం అక్కడ చేస్తారని చెప్పి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా నెహ్రూ గారి కాలం నుంచి ఇందిరాగాంధీ కానీ తర్వాత ప్రభుత్వాలు కానీ గతంలో వేరే పార్టీలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా పాలిస్తీన్కి అన్ని అనుకూలంగా ఈరోజు వ్యవహరించడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం, మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వము ఈరోజు ఇజ్రాయెల్తో దోస్తీ చేసి
హైదరాబాద్ లో తయారయ్యే ఆధారి యుద్ధాలను కూడా పంపించే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు గ్యాస్ పెట్రోల్ యుద్ధాలు బాంబులు అన్ని పంపించి సపోర్ట్ చేసి ఈ భారత చరిత్రను కూడా వాళ్ళు చరిత్రను కూడా ఈరోజు దేశంలో నాశనం పరిస్థితుంది. ఈ ప్రభుత్వ విధానాల కృతజ్ఞత కూడా కూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో బాహాటంగా ఓ జాతికి వ్యతిరేకం చెప్పి ఓ సమాజానికి వ్యతిరేకం చెప్పి చేసిన కార్యక్రమాన్ని కూడా శాంతి సంఘం ఉత్తరం ఖండిస్తుంది. మిత్రులారా, ఏదైనప్పటికీ కూడా ఈ సంఘాన్ని బలోపేతం చేద్దాం, ఈ వాదాన్ని గట్టి చేద్దాం. ఈ వాదం గట్టి ద్వారా ఈ దేశ సంరక్షణ కొరకు, జాతి సంరక్షణ కొరకు, యుద్ధాలకు వ్యతిరేకంగా, ఈ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా తప్పకుండా పోరాటం ఎదుర్కొంటూ మీరు కేవీఎల్ గారు, సుధాకర్ గారు, యాదవ్ గారు ఆదేశిస్తే తప్పకుండా ఆ సెమినార్ ఆర్గనైజ్ చేయడానికి తప్పకుండా ముందు ఉండి ఆర్గనైజ్ చేస్తానని తెలుసుకుంటున్నాను. జై యాక్సో లాంగ్ యూ యాక్సో లాంగ్ యూ యాక్సో. YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें.